హలో అన్న నమస్తే అన్న ఏం లేదన్న చిన్న హెల్ప్ కావాలి ఎవరైనా ఇంట్రెస్ట్కి పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా అన్న కావాలంటే ఫోన్ ల్యాప్టాప్ మొబైల్ ఇలా ఏదైనా పెడతామన్న రేపు పొద్దున్న కల్లా కావాలన్నా సరే అన్న కనుక్కొని చెప్పామన్నా అయితే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తావన్నా అన్న ప్లీజ్ అన్న జర మర్చిపోకన్నా హలో హలో అవును సార్ నేనండి నేనే అదేంటి సార్ అలాగే అలా క్లోజ్ చేశారండి హలో హలో ఇదిరా పరిస్థితి అందుకే ఇంత దూరం వచ్చినాం నువ్వే హెల్ప్ చేయాలరా మీ మామకి రియల్ ఎస్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నావు కదరా ఒక్క 50,000 సెట్ చేయరా నెక్స్ట్ మంత్ ఈ రోజు కల్లా ఇచ్చేస్తారా అరే వాడేంద్ర ఆమె తప్ప పైసలు ఇస్తా అన్నాడు ఏ వాడు అంతేరా సోమాటలన్నీ నువ్వు ఆ వరుణ్ గారిని సెట్ చేయరా వరుణ్ వాడు గోల్డ్ తాకట్టు పైసలు తీసుకుంటాడేమో అరే బంగారాన్ని బదులు బండి పెడతాం కదరా సార్ ఇది మూడో బల్బ్ సార్ మన మిగిలింది ఇది ఒకటే సార్ ఇది కూడా పోయిందంటే మన చీకట్లోనే పనిచేయాలి నా మాటిని వేరే ప్లేస్కి వెళ్దాం సార్ మూసుకొని పెట్టు ఇది ఎంతవరకు వస్తుందో ఏముంది మళ్ళీ పోతే మళ్ళీ పెట్టు సార్ నాకు డౌటు మనకి ఇన్ని ఆఫీసులు ఉన్నాయి కదా మరి ఎందుకు సార్ వెతికి వెతికి ఈ చిన్నపిల్లల స్కూల్కి తీసుకొచ్చారు నీకు సూపర్ మార్కెట్లో కిటికీలు ఎందుకు ఉండవు తెలుసా సూపర్ మార్కెట్లో కిటికీలు ఉండవా సార్ అరే మన పీటీ సార్ని అడిగితే ఇస్తాడంట వారా ఏ అది అవదరా ఆడేమియాడు అరే నాకెందుకో ఇస్తాడేమో అనిపిస్తుందిరా అరే మన పాత కూర్చురా ఆడైతే అస్సలు ఇయ్యడరా అరే సూర్య నాకు ఒకటి అనిపిస్తుందిరా ఏంటిదిరా నాకెందుకో మీ బామే నడితే బెటర్ అనిపిస్తుందిరా ఏమో ఆయన ఇస్తాడేమో అనిపిస్తుంది బయటలో నడడం కన్నా మనం నడితే బెటర్ కదరా వింటున్నావారా రే తిన్నరా వింటున్నా రే చెల్లెం చేస్తుందోరా అమ్మ ఫోన్ చేతిలో ఉంది కదరా ఏం చేస్తుంటుంది గేమ్ ఆడుతూ కూర్చుంటుంది లేరా నువ్వు ఫస్ట్ మీ బాబా ఇంటికి పోదామో వద్దో చెప్పు సరే పోనీ ఏమన్నారా హాస్పిటల్లా అదే బాబాయ్ రేపు పొద్దున కల్లా ఆపరేషన్ చేయకపోతే చేయకపోతే అట్లా కాదురా ఒకవేళ లేట్ అయితే ప్రాణానికి ఏమైనా ప్రమాదమా అని అట్లా అడిగిన కోపంగా చూసుడు కాదు అది కాదురా ఒక మాట సిచ్యువేషన్ సీరియస్ అయ్యేదాకా ఏం చేస్తారా మీరు ఎప్పుడు ఇంతేనారా మీరు వాళ్ళు ఏం పని మీద వచ్చారు నువ్వేం మాట్లాడుతున్నావు సిరియా చాయ్ తాగురా చాయ్ తాగు గ్రీన్ టీ దేపో అదేటి చాయ్ తెమ్మన్నావుగా గ్రీన్ టీ దేపో ఎంత అన్నారు ఆపరేషన్కి అది 120,000 బాబాయ్ గంతనా ఏం ఆపరేషన్ రా అది తలకాయకు సంబంధించిందంట బాబాయ్ తలకాయ ఆపరేషన్ పేరు తెలియదు ఏం చదువుతున్నారా మీరు డాక్టర్ పేరేంది అది డాక్టర్ పేరు
తెలియదు. బాబాయ్ డాక్టర్ పేరు తెలియదు, ఆపరేషన్ పేరు తెలియదు. ఎందుకుంటున్నారా మీరు? ఏ హాస్పిటల్? అది గాయత్రి హాస్పిటల్ బాబాయ్. గాయత్రియా? అదేడా? అది సోమాజిగూడ బాబాయ్. సోమాజిగూడ. హలో. ఆ రమేష్, అంత బాగేనా? ఏం లేదబ్బా, చిన్న పని ఉంది. అది మన ఏం హాస్పిటల్? గాయత్రి బాబాయ్. అది గాయత్రి హాస్పిటల్ తెలుసా? ఏంలే, మనోలోరణ ఉన్నారా అని తెలిసిన వాళ్ళు ఇట్లా అని. కేర్ హాస్పిటలా? నాకు కూడా తెలుసు కేర్ హాస్పిటల్ మస్తు మంది. ఇది జర చిన్న హాస్పిటల్ కదా, అంతేనా? సరే రమేష్ ఉంటా. రైట్, నాకు ఇది చెప్పు. నీ ఫోను వదిన ఫోను రెండు నెలల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ పిన్నినాడికి ఎన్నిసార్లు చేసిందో? మన బుజ్జి ఫంక్షన్ రోజు మీ ఇంటికి వచ్చినాం, మీ ఇంటికేమో తాళం వేసింది. మీ ఓనర్ ఏమో ఇప్పుడే పోయినంటారు. 2 గంటలు బయట నుంచి ఉన్నాం, 2 నెలల నుంచి రెస్పాన్స్ లేదు, కానీ ఇప్పుడు వచ్చి డబ్బు. గ్రీన్ టీ ఏమైంది, ఎంతసేపు చేస్తావు? సూర్య వెళ్ళిపోయాడా? టీ తీసుకురాపు. సార్. ఎస్ సార్, మీరు చెప్పినట్టే ఈ ప్లేస్ మొత్తం చెక్ చేస్తాను. అండ్ ఈ ఏరియాని ట్రాక్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఎస్ సార్, మీరు డాక్టర్స్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ నేమ్స్ పంపిస్తే ఐ విల్ స్టార్ట్ మై వర్క్ సార్. సార్ నెక్స్ట్ ఏంటి సార్? సార్ చాయ్ తెమ్మంటారా? నా దగ్గర పైసలు ఉన్నాయి, కానీ బ్యాంక్ ప్రాబ్లం వల్ల మనీ బయటికి రావట్లేదు. బ్రో రీసెంట్గానే బైక్ కొన్నా బ్రో, తెలుసు కదా నీకు, నా దగ్గర అయితే కష్టం బ్రో, ఏమనుకోకు. సారీ బాబా, నీవు రియల్లీ సారీ రా అంటే ఇచ్చేవాడిని. సారీ బాబా, తెలుసు కదా నీకు. Thank you.
హలో సార్. హలో స్వాతి. ఆ సార్. నేను చెప్పింది ఏం చేసావు? సార్ నేను అంతా వెతుకుతున్నాను సార్, నాకు ఇంకా దొరకలేదు. అక్క అన్ని ఫోల్డర్స్కి లాక్ వేసి పెట్టింది, బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను, ఇంకా దొరకలేదు సార్. నేను చెప్పింది దొరికిందా లేదా? దొరకలేదు సార్. నేను చెప్పింది కరెక్ట్గా విను. ఓకే సార్. నువ్వు ఎంత తొందరగా నేను చెప్పిన వర్క్ కంప్లీట్ చేస్తే మీ అక్క అంత తొందరగా మీ ఇంటికి వస్తుంది. స్వాతి, డోంట్ యాక్ట్ స్మార్ట్. ఓకే సార్. అరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, 50 పైన ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మిగతా సెట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు సర్లే సెట్ చేసుకుందాం పద దారా. హలో సార్, మీరు చెప్పింది నాకు దొరికింది సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్పించాయి, నీకు ఒక మెయిల్ ఐడి సెండ్ చేస్తాను, ఐడి కవర్ని సెండ్ చేయి. ఓకే సార్. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఓకే సార్. అన్నా వాళ్ళ దగ్గరికి వచ్చా, ఇప్పుడే చెప్తాను నీకు. రే సూర్య, రే అన్నో, చెప్పేది నన్నరా. ఈ బండి మాట్లాడేసిన నాకు అక్బర్ అని తెలిసినవాడు ఉన్నాడు. అరే అవును, బండి నీ పేరు మీద ఉంది కదా. నాకు అక్బర్ అని తెలిసినవాడు ఉన్నాడు, వానికి మన పరిస్థితి మొత్తం చెప్పిన, అటు ఇటు చేసి 20,000 సెట్ చేసినారా. అరే మరి 20 అంటే? అరే ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉందారా చెప్పండిరా. ఇప్పుడు ఏంటంటే వాడు మూడ్ చేంజ్ అయ్యేలోపు మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెప్పాలరా. ఆలోచించడానికి ఏముంది, ఇదే ప్రాక్టికల్. డీజే నట నడుమ చార్మినారు రాజు, చార్మినారు కొమ్ము కింద ఎంకేఆర్. మన అడ్రస్ సెండ్ చేస్తా, వెళ్ళి ఇచ్చాను రా. నువ్వు కొలువు తీరినావే బంగారుమై సంప, నువ్వు కొలువు తీరినావే బంగారుమై సంప. గట్లు దెంపినావే బంగారుమై సమ్మ, గట్లు దెంపినావే బంగారుమై సమ్మ. చుట్టూ ముట్టూ ఇతర బాగు నట నడుమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద.
యాక్టింగ్ లాభం. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్ అని తేలింది. హలో సార్, మీరు చెప్పిన ఐడికి అన్ని సెండ్ చేసేసాను. మరి మా అక్క మీ ఫ్యామిలీని మొత్తం మొక్కలేయాల్సి వస్తుంది అన్నట్టు మీ కూతురు చనిపోయి అరగంట. రే, ఇవన్నీ తీసి బయట పెట్టు. అలాగే సార్. ఓకే, రే 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 రా, ఆగు, నువ్వు ఆగు, నేను తీసిస్తాను. ఇవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టు, జాగ్రత్త. ఇగోరా, తీసుకో తీసుకోరా. రే, ఏం ఆలోచిస్తున్నారా? రే, ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? దాన్ని చంపాలరా. ఏంది అంత సెట్ అయిపోతుందా రా? రే, ఏమైందిరా, మొత్తం సెట్ అవుతుంది. మన దగ్గర పైసలు ఉన్నాయరా, రేపు అమ్మకు ఆపరేషన్ జరుగుతుంది. డాక్టర్ చెప్పింది కదా ఆపరేషన్ జరిగితే ఎలాంటి ప్రాబ్లం లేదని. అమ్మకి మంచిగా ఆపరేషన్ జరుగుతుంది రా, చెప్తున్నాయి కదా, పైసలు ఉన్నాయి మన దగ్గర. ఇచ్చిండ్ర డబ్బులు. లేట్ ఏం చేయాలి, ఇచ్చేసిండు. మా చెప్పమా. హలో అన్నా, ఆకలిస్తుందన్నా. నేను రావడానికి ఒక అరగంట పడుద్దిమా, ఆకలిస్తుందా? సరే, నువ్వు పని చెయ్యి. మనం పొద్దున ఒక టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్ళాం కదా, గుర్తుందా? నువ్వు ఆ హోటల్కి వెళ్ళి తింటూ ఉండు, నేను ఈలోపు వచ్చేస్తా, సరేనా? భయం వేస్తుందన్నా. భయం వేస్తుందా, ఎందుకురా భయము, నువ్వు తినేలోపు వచ్చేస్తా నేను. ఓకేనా? అరే, నేను మళ్ళీ చేస్తా, ఆగు. Thank you.
Thank you.